వృషకం, ధనస్సు, మకరం, మీనం, వృషభం, మిథునం, సింహం, కన్య. ఈ రాశుల వారు ఖచ్చితంగా కూడా శని భగవానుడి అనుగ్రహం కోసం పూజించక తప్పదు. శనేశ్వరుడి అనుగ్రహం మీద మీ కార్యసిద్ధులన్నీ కూడా సులభతరంగా మారుతాయి. అనుకోకుండా ఈ వారంలోనే మనకు అద్భుతంగా ఆ శనేశ్వరుడి యొక్క ప్రభావం అనేది ఏమాత్రం కూడా మీ మీద ఆటంకములు కలగకుండా ఉండేదానికి ఆ శనేశ్చన చేయటం చాలా మంచిది. దానివల్ల చాలా శుభ ఫలితాలు మీరు పొందేదానికి అవకాశం వస్తుందనక ఈ రాశుల వారు వీలైనంత వరకు ప్రయత్నం చేయండి. మనకున్నటువంటి ఏకైక శనేశ్వరాలయం, అందరూ తాకి చేయగలిగిన ఆలయం మన ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం నరసింగోలు అనే దిక్కన అగస్త్య మహాముని ప్రతిష్టాపితం కలిగినటువంటి లింగరూపం కలిగినటువంటి సర్వ నవగ్రహాలు కూడాను శని భగవాను ఉంటానా మీ అందరికీ తెలిసిందేది. కానీ ఇక్కడ ఉన్నటువంటి శని భగవానుడు లింగరూపంలో పరమేశ్వర రూపంలో ఉంటాడు. స్వయంభూ శని భగవానుడు ఆయన. ఆ యొక్క స్వామివారి సన్నిధికి అవకాశం ఉన్న వాళ్ళు ఏ శనివారం రోజైనా సరే స్వామివారి సన్నిధికి వచ్చి ఆ శనీశ్వరుని స్వయంగా మీరు తాకి అభిషేకం చేసుకొని హోమం చేసుకునేటువంటి ఎసులుబాటు కూడా ఉంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి. లేదంటే మనకు రెండో క్షేత్రంగా తూర్పుగోదావరి జిల్లాలో కూడా శని భగవానుడు ఉన్నాడు. ఆ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఆ ప్రాంతం వాళ్ళు అక్కడికి వెళ్ళండి. ఎక్కడ అవకాశం ఉన్నవాళ్ళు అక్కడికి వెళ్ళండి. స్వామివారిని తాకి అభిషేకం చేసి హోమం చేయండి. శని భగవానుడు అనాలి, శని అనకూడదు. శని పోవాలని కోరకూడదు. శని పోవడం అంటే మనిషి యొక్క ప్రాణం పోవడంనానా. కనుక శనేశ్వరుడు అనుగ్రహం కోసం చేయాలి. ఏదైనా ఒక ఇబ్బంది ఉందాన్ని తొలగించుకునే ప్రయత్నించాలి, కానీ విరోధించుకోవడానికి ప్రయత్నించకూడదు. మనం ఎప్పుడైతే మన పాపాన్ని మనం ప్రక్షాళన చేయడానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటామో ఆ యొక్క శని భగవానుడు మీ అనుగ్రహంతో సర్వకార్యాలు ఎందు కూడా సిద్ధింపజేయడానికి అవకాశం వస్తుంది. కనుక ఇవి తప్పనిసరిగా కూడాను మీరందరూ కూడా చేస్తారని, మీ అందరికి కూడా ఆ గ్రహ అనుగ్రహంతో, ఆ గ్రహాల యొక్క సంపూర్ణ స్థితితోటి, ఆ గ్రహాల యొక్క 9 గ్రహాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు, అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్ర భగవానుడు, శని భగవానుడు, రాహువు, కేతువు అయినటువంటి ఆ యొక్క 9 నవగ్రహ దేవతలు ఖచ్చితంగా కూడా మీకు అనుగ్రహం ఈ వారాంతం కలిగిస్తారని, ఆ యొక్క వారాంతం వాళ్ళు కలిగించే యోగంతో మీరు విజయ పరంపరలతో ముందుకు వెళ్తారని ఆశిస్తూ గ్రహానుగ్రహంతో సర్వజనులకు కూడా గ్రహానుగ్రహంతో శుభం జరగాలని మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.